డివిల టీవీ ఛానల్ ప్రేక్షకులకు శ్రోతలకు ప్రభు పేరట నమస్కారం చెల్లించుకుంటున్నాను. అనలో ఒకసారి మీ మధ్య ఉండి మీతో బడి వాక్యం చెప్పడొచ్చిన కృపను బట్టి దేవుడు ప్రభుకి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నూతన సందర్భంగా దేవుడి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 65:11 కీర్తన గ్రంథం 65:11 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధనామమును బట్టి ప్రభా వందనాలు స్తోత్రాలు తండ్రి. సమయంలో మీరు మాట్లాడండి, మీ జవాబు మాట వినిపించండి ప్రభా. విని వారికి ఆశీర్వాదకరం మేలుకంగా చేయండి ప్రభా. కృప చూపించండి, సహాయం చేసండి ప్రభా. సప్త మీ పైన వారు వాక్యాన్ని తేటగా అవింత కావాల్సిన సహాయం దయచేయండి, కరుణించండి ప్రభా. మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభా తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని తండ్రి ఏ స్పష్టన ప్రార్థించి మిక్కలు నమ్మగా బతిమాలి వెళ్ళుకున్నాం తండ్రి. ఆమెన్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుడు 2020లో మనల్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి జ్ఞానం ఇచ్చి పోషించి సంపరించి 2021 దయా కిరీటం ఇచ్చే నిజంగా దేవుని కృప అన్నమాట. బై గాడ్ గ్రేస్ అనేకులు ఈ సంవత్సరం చూడలేకపోయారు. అనేకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈనాడు మనము సజీవి ఉన్నామంటే నిజంగా దేవుని కృప అన్నమాట. 2020లో అనేక మంది, ముఖ్యంగా కరోనా, ఈ కరోనా వచ్చి అనేకులు మరణిస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేక లక్షల మంది, లక్షల సంఖ్యలో మరణిస్తూ వచ్చారన్నమాట. నిజంగా ఈనాడు సజీవి ఉన్నామంటే నిజంగా దేవుని కృప, బై గాడ్ గ్రేస్. అందుని బట్టే దావీదు చెప్పాడు కీర్తన 23:6 చెప్పాడంటే, నా బ్రతుకు దేవమనియు కృపాక్షేమములే నా వెంట వచ్చున్నవి. ఇలారా దేవుడు ఇంతవరకు మనల్ని కాస్తూ కాపాడుతూ 2021 న్యూ ఇయర్ బ్యాక్రెడ్కి ఇచ్చాడు నిజంగా దేవుని కృప అన్నమాట. అదే బైబిల్లో మాట ఉందంటే, వారు ఆలకించి ఆయన్ను సేవిస్తే తమ దినములకు క్షేమంగాను తమ సంవత్సరమును సుఖముగాను వెళ్ళబుచ్చదరు. ద్వారా మన దినాలు క్షేమంగా ఉండాలంటే, మన సంవత్సరం సుఖంగా ఉండాలంటే మనకేం కావాలి? దేవుని కృప కావాలి, దేవుడి ఆశీర్వాదం కావాలి, దేవుడి దయ కావాలి, దేవుడి యొక్క కరుణ కావాలి మనకు. ద్వారా మనం క్షేమంగా ఉండాలంటే మనము మరి దేవుని కాపలు మనకు కావాలి. ద్వారా దేవుని యొక్క భద్రత మనకు కావాలి. ద్వారా అనేకులు లోకం అనేదిగా మరణిస్తూ వస్తున్నారు. కొందరు మరి జబ్బులు వచ్చి, కొందరు యాక్సిడెంటల్గా, ఇంకా కొందరు మరి ఆ సూసైడ్ చేసుకొని అనేకులు మరణిస్తూ వచ్చారు. మరణం ఎప్పుడు వస్తుంది మనకి తెలియదు. అయితే యేసు ప్రభువు నమ్ముకొని తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందితే వారు నిత్య జీవనాలు పరిస్తారు. నిప్పులారా దేవుని వాక్యం సెలవుస్తుంది. నిజంగా మరి దేవుడు మనం ఇంతవరకు మరి కాపాడుతూ వచ్చాడు నిజంగా దేవుని కృప. కిరీటం అనేది బైబిల్లో ఘనతకు సాదృశ్యం, ఘనతకు గౌరవానికి గొప్పదాని సాదృశ్యం కిరీటం అనేది. క్రౌన్, క్రౌన్ అంటే కిరీటం. ఇలా రాజులు మరి కిరీటాలు పెట్టుకోరు, కిరీటాలు అని పెట్టినారు రాజులు. కిరీటం అనేది ఘనత సాదృశ్యం, గొప్పదానికి సాదృశ్యం. ఇలా అలాగే బైబిల్లో మనం చూస్తే ఇక్కడ మనం కొన్ని కిరీటాలు మనం చూస్తాం అన్నమాట. బైబిల్లో కొన్ని కిరీటాలు మనం చూస్తాం. మొట్టమొదటి చూస్తే ఇక్కడ ఏం కిరీటం అంటే దయా కిరీటం, ద క్రౌన్ ఆఫ్ గ్రేస్, ద క్రౌన్ ఆఫ్ గ్రేస్, దయా కిరీటం. ప్లారా ద క్రౌన్ ఆఫ్ మెర్సీ. ప్లారా ఈ దయా కిరీటం కృప, దేవుని కృప వల్ల దేవుడు మనల్ని మనల్ని దయా కిరీటం ఇచ్చాడు. మరి ఒక నూతన సంవత్సరాన్ని 2021 దయా కిరీటం ఇచ్చిన నిజంగా బై గాడ్ గ్రేస్, దేవుని కృప అన్నమాట. అందుకని బైబిల్లో మాట్లాడుతుందంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీ మీద ఉండను. ఆ ప్రభు కన్నులంట
సంవత్సరం ఒక సంవత్సరం చివరిదాకా ఎల్లప్పుడూ మన విందుతో దేవుడు మనల్ని ఆ మాట ద్వితీయ భాస్కారము 11వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం పిల్లారా మనం చూస్తే దశలోని పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం 2వ అధ్యాయము 10వ వచనం అండి ఏలయనగా మా నిరీక్షణను ఆనందమైనను అచ్చే కిరీటమును ఏది మన ప్రభు అయిన యేసుకు యొక్క రాక సమయం అయినా మొంత మీరే కదా ఇక్కడ అపోస్తలన పౌలు దశలో సంఘాన్ని రాస్తున్నాడు అచ్చేయ కిరీటం అంట ఏమన్నా అంటే మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమును ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాక సమయం పౌలు ఈ మాట అచ్చే కిరీటము ఎందుకు వాడాడు ఈ మాట పౌలు ఇక్కడ ప్రభు యొక్క రాక సమయంలో ఎవరైతే ఆ ప్రభువుని నమ్ముకొని తమ పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది మారు మనసు పొందుతారో రెండవ రాక రాకలు ఎత్తబడతారు నిరీక్షణ వారికి ఉంటుంది కాబట్టి వారు అతిశయించే వారికి ఉంటారు ప్రభు వస్తాడు సమయం ఇరుకులో కష్టాలు ఉన్నప్పటికీ ఒకనాడు ప్రభు రాకడని ఎత్తబడతాను అనే నిరీక్షణ వారు కలిగి ఉంటారు కాబట్టి వారు అతిశయించే వారికి ఉంటారు కానీ బైబిల్లో ఉంది ఒక మాట ఉంది అతిశయించేవాడు ప్రభుని అంతే అతిశయించే వాళ్ళ మానవుడు చేస్తాడంటే దాన్ని బట్టి బంగారం వస్తువులు వాహనాలు భూములు ఆస్తులు అంతస్తులు మంచి మంచి కలిగిన వస్త్రాలు వాటిని బట్టి మనం ఆదరిస్తున్నాడు ఇప్పుడారా అంటే వాక్యం చెప్తుందంటే ఇప్పుడారా అతిశయించేవాడు ప్రభువుని అందే అతిశయించాడు అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది జ్ఞానితన జ్ఞానం బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు ఇంకా తిరిగా మరి మానవుడు అనేకులు వాటిని బట్టి లోక సంబంధం వాటిని బట్టి అతిశయిస్తున్నాడు అయితే ప్రభువుని తెలుసుకొని ప్రశ్న పొందుతారు ప్రభువుని బట్టి అతిశయించాలి ప్రారా దేవుని వాక్యం స్పష్టంగా స్థిరిస్తుంది ప్రారా ఇక్కడ చూస్తే ఏమంటారంటే ఎవరైతే ప్రభు బిడ్డలు ప్రభు ఏంటి అతిశయ కిరీట మొట్టమొదటి చూసామంటే మరి తయా కిరీటం చూసాం రెండవది ఇక్కడ చూస్తే అచ్చే కిరీట ఒకసారంట ఇంగ్లాండ్ దేశపుని పరిపాలించిన రాజు దగ్గరికి జర్మనీ వచ్చాడంట ఇంగ్లాండ్ దేశపు రాజు ఆ జర్మనీ రాజు బకింగ్హామ్ నివాసానికి వచ్చాడంట వచ్చినప్పుడు ఆయన ఆహ్వానించాడు ఇంగ్లాండ్ దేశపు రాజు జర్మనీ దేశపు రాజుని ఆహ్వానించాడు తన బకింగ్హామ్ మరి భవనానికి ఏం చేశాడంటే ఆ జర్మన్ రాజు అక్కడ కొన్ని కిరీటాలు ఉన్నాయి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన రాజుల ఫోటోలు కిరీటాలు ఉన్నాయి కొన్ని కిరీటాలు బంగారంతో చేయబడినాయి కొన్ని కిరీటాలలో వజ్రపు వజ్రాలు పొదిగించబడి ఉన్నాయి అన్నీ చూశాడు జర్మన్ రాజు సరే చివరికి ఒక దగ్గర ఒక ముళ్ళ కిరీటం ధరించిన యేసు ప్రభు చిత్రపడాన్ని చూశాడు మరొక దగ్గర యేసు ప్రభు చిత్రపడాన్ని చూశాడు అన్నమాట చూసి ఆశ్చర్యపోయాడు ఈ జర్మన్ రాజు ఈయనెవరు ఇదికేంటి ముళ్ళ కిరీటం ఏంటి బంగారు కిరీటం బదులుగా ముళ్ళ కిరీటం ఏంటి ఎందు సూర్యుడు ఘోర మనుషులు అనిపిస్తున్నాడు అని చెప్పి అడుగుతాడు ఇంగ్లాండ్ రాజుని అప్పుడు ఏమంటాడంటే సమానం ఇస్తాడంటే యొక్క ఇంగ్లాండ్ దేశపు రాజు జర్మన్ రాజుతో అయ్యా ఈ యొక్క దేశాన్ని ఇంగ్లాండ్ దేశాన్ని రాజులందరూ కూడా బంగారు కిరీటం ధరించిన కారణం ఎవరంటే ఈ ముండ్ల కిరీటం ధరించిన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని చెప్తాడు సమానిస్తాడు ఇప్పుడు ఇక ఆశ్చర్యపోతాడంట జర్మన్ రాజు ఆశ్చర్యపోయి ఇక నిజంగా అని ఆయన సువార్త చెప్తాడంట క్రీస్తు గురించి చెప్తాడంట యేసుప్రభు గురించి ఆయన చెప్తాడంట శ్రీ మన పుతం చెప్పేటప్పుడు నిజంగా యేసుప్రభుని తీసుకొని మారు మనసు పొంది తను తన దేశానికి జర్మన్ తిరిగి వెళ్ళిపోతాడనమాట అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు వారి యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన యొక్క శ్రమలు మరణము పునరుత్థానము ఆ యేసు ప్రభు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళు ఆ రాజులు అంత గొప్పవాళ్ళు అయ్యారనమాట సరే పిల్లారా అయితే అని పిల్లలు అనేకులు ఇలాడు మరి భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ గొప్పవాళ్ళంటే ఎవరంటే దేవుని కృప వారికి కావాలి దేవుని ఆశీర్వాదం కావాలి పిల్లరా ఎందుకంటే మనకి వాళ్ళకి మనకి జీవ కిరీటం అక్షయ కిరీటం ఆ కిరీటస్థానికి ప్రభు యేసుక్రీస్తు వారు ముండ్ల కిరీటం ధరించాడు సార్
బైబిల్లో మరి కిరీటాలు చూసాము. ఇప్పుడు మనం కిరీటాల గురించి వస్తున్నాం. కిరీటం అనేది ఘనతకు సాదృశ్యం, గౌరవానికి సాదృశ్యం. పిల్లరా, ఇక్కడ చూస్తే మనం చూస్తే ఇక్కడ మరి రెండవ మనం చూస్తే అక్షయ కిరీటం. అసలు ప్రభువు అందే అత్యంచమను ద్వారా ఇప్పుడుగా మనం చూస్తే ఇక్కడ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. తిమోతి 4:8 చదువుకుందాం. మంచి పోరాటము పోరాడితేనే నా పరుకు కలగముట్టుచుదిరి విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక్కడ నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక్కడ పౌలు రాస్తున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుకు కలగముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం. ఇది 3వ కిరీటం, క్రౌన్ ఆఫ్ రైటర్స్నెస్. క్రౌన్ ఆఫ్ రైటర్స్నెస్, నీతి కిరీటం. ద్వారా ఇక్కడ ఈ మాట దివాలంటే అపోస్తలుడు పౌలు తన సేవలో ఉన్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు, శోధనలు, అనేక పరిస్థితుల్లో పోరాడుతూ ఉన్నాడు. మంచి పోరాటము పోరాడాను, విశ్వాసము కాపాడుకుంటే నా కొరిక గురించి నీతి కిరీటం ఉంచబడినది. నీతి కిరీటం, పోరాటం, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శోధనలు, అన్ని మన పరిస్థితుల్లో కూడా ఆ పౌలు మరి ప్రభు సేవలో సాగుతూ తను నీతి కిరీటం ఉంచబడిన వీక్షణ కలిగి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. తిమోతికి రాస్తూ చూసారా, పౌల్ని మరి ప్రభు ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు భయంకర మనిషి అపోస్తలుడైన పౌలు క్రీస్తు సంఘాన్ని సంఘాన్ని హింసించాడు. అటువంటి పౌల్ని మారిపోయాడు. ప్రారా తను మారటమే కాదు, దేవుని సేవలో కూడా అనేక శ్రమల్లో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు ప్లారా, ఇక్కడ నా కొరకు నీతి కిరీట ముందు ముంచబడి ఉన్నది. తో చూస్తే మనం చూసి ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సోదర సహించువాడు ధన్యుడు, అతడు సోదరు నిలిచిన వాడై ప్రభుత్వం ప్రేమించడం చేసిన జీవ కిరీటం. సోదర సహించువాడు ధన్యుడు, తన సోదరు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వాడికి వాదన చేసిన జీవ కిరీటము పొందును. శోధన సోదరులో పిల్లారా, నీకు శోధనలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తుంటాయి. యోబు వాడు చెప్పాడే భక్తుడు యోబు, నేను శోధించబడిన పిదపు నేను సువర్ణం వలె కనబడతాను. సువర్ణం వలె కనబడతా, సువర్ణం, సువర్ణం అంటే బంగారం పిల్లారా. ఆ శోధనలో పిల్లారా ఇక్కడ యాకోబు సందర్భంలో మాట్లాడి చెప్పాడు విషయాన్ని. స్వజీవితంలో వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, రకరకాల పరిస్థితులు వస్తుంటాయి. అయితే నేను సువర్ణం వలె కనపడతాను, నేను నాకు ఇక్కడ జీవ కిరీటము, ద క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం, జీవ కిరీటం నా కొరకు ఉంచబడి ఉంది. జీవ కిరీటం నిజంగా ఎంత ధన్యత మనకి పిల్లరా, అని బిడ్డైన వారికి మనకి మరి జీవ కిరీటం ఇస్తానికి, తరింపు చేస్తానికి అత్యయ కిరీటము, వాడబారిన కిరీటము, ఇంకా మరి నీతి కిరీటము, ఆయా మహిమ కిరీటము మనకి ధరింపు చేస్తానికి ప్రారా. ఆయన మనుల కిరీటము ధరించుకున్నాడు ప్రారా. ఇసంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు తత్తా సిల్లో కాచి అని సిల్లో మరణించి సమాచేయబడి తిరిగి లేచి మన కొరకు ప్రారా. పెత్తిరేము గ్రామంలో ఒక పశువుల పాకలో పుట్టాడు ప్రారా. పశ్చిమ ఆసియాలో ప్రపంచం నడిబుడిన ఉందన్నమాట ఆ ప్రాంతం. ఒక బెత్లెహేము గ్రామంలో, విరాదేశంలో బెత్లెహేము గ్రామంలో అలా జన్మించాడు యేసుప్రభు వారు ప్రారా. పశువుల పాకలో జన్మించాడు, పశువుల తొట్టులో ఆయన్ని పరిండి పెట్టారు ప్రారా. ఎందుకంటే మన పాపంలో కొరకే ఆయన రక్షకుడుగా వెళ్ళాలి. బైబిల్లో మాట ఉంది, మొదటి తిమోతి పత్రిక 1:15 ఉంది, పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను ప్రారా. ఎందుకు వచ్చాయండి ఈ లోకానికి? పాపులైన వారిని రక్షిస్తానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రారా. యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఒకటి ఆకాశంలో కనబడింది, ఆ తూర్పున ఉదయించిన నక్షత్రం అన్నమాట. ఆ జ్ఞానులు చూసి మరి ఎంతో దూరం నుంచి వాళ్ళు మరి వచ్చారు. 2 సంవత్సరాలు పెడతారు ఆ జ్ఞానులు వస్తానికి. ఆ తూర్పు జ్ఞానులు ఆ ఒంటిల మీద ప్రయాణం చేసి వస్తారు. 2 సంవత్సరాలు టైం పడిందని చెప్పి చారిత్రక ఆధారాలు చెప్తే మనకి
వచ్చి బంగారము బోళము సాంబాని కానుకలుగా ప్రభువుకి సమర్పించుకున్నారు బ్రదర్ బాలయేసు. వాళ్ళు ఆరాధించింది మరి మరే యూసుఫ్ కాదు, కానీ బాల యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించారు. వాళ్ళు చూచింది, వాళ్ళు ఆరాధించింది వాళ్ళు యేసునే. నిజంగా బంగారం అంటే అనే రాజరికానికి గుర్తుగా ఉంది ఎప్పుడారా, బోళము అనే శ్రమలకు మరణానికి మనం సూచనగా చూస్తున్నాం అనుకున్నారా. అలాగే సాంబ్రాణి ఆరాధనకు పాత్రుడు ప్రవేశిస్తూ వారు తుదికి స్థుతులకు పాత్రుడు పిల్లారా. కనుక వాళ్ళు మరి ప్రభుకి సమర్పించి వాళ్ళు వెళ్ళిపోయారు. ముగ్గురు నలుగురు బయలుదేరారంటే యాక్చువల్గా జ్ఞానులు ఒకరితో ఇండియా దేశం, ఒకతనేమో మరి పార్సిక దేశం, ఇంకొకతన ఈజిప్ట్, ఇంకొకతన మరి గ్రీకు దేశం. నలుగురు నాలుగు దేశాల నుంచి బయలుదేరారు వాళ్ళు. మరి వాళ్ళు ధనవంతులు, బాగా ధనవంతులు, విద్యావంతులు. మరి పాత నిబంధనల ప్రవచనాల ప్రకారం కొన్ని దానియేలు ఇస్తే గణాల ప్రకారం వాళ్ళు క్రీస్తు యొక్క పుట్టుకు అంచనా వేశారన్నమాట. దాన్ని బట్టి ఇష్టదాన్ని చూసి వాళ్ళు బయలుదేరొచ్చారు, ప్రభువుని చూశారు. క్రీస్తు పూర్వము 600లో మరి పశ్చిమాసియాలో ఆ యొక్క బబులొచ్చిన తర్వాత యూదులు ఆ దేశం చదిరిపోయారు. అయ్యూరు ద్వారా కొన్ని విషయాలు ఇళ్ళకే తెలుసు మన జ్ఞానులకి. అలా గొర్రెల కాపర్లు కూడా వచ్చి దేవత చెప్పింది, మరి ప్రభుని చూశారు. గొర్రెలు కాసుకుంటే దేవత చెప్పింది కాపిలత, నేను రక్షకుడు మీకు పుట్టినాడు, ఈయన ప్రభు అయినా క్రీస్తు అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఆ చలిలోనే, చలికాలం ఆ చలిలోనే ఆ గొర్రెలు కాసుకునే ప్రాపేసి నడుచుకుంటూ వచ్చి దేని పామర్లు చాలా విద్య లేదు, చదువు లేదు వాళ్ళకి. బాలేశ్వరం చూసి బెత్లెహేము గ్రామంలో వచ్చి స్థుతించి వాళ్ళు వెళ్తారు, వెళ్ళి సాక్షి చెప్పారు. చూసారా, ఈనాడైతే మనము డైరెక్ట్గా చూడదు, కానీ బైబిల్లో మన హృదయ శుద్ధి గల వారి దానిలో వారి దేవునే చూస్తారు. ద్వారా మా ఇంకో మాట కూడా ఉంది, చూచిన చూడండి నమ్మని వారు ధన్యులు. ఇట్లారా అంత ధన్యులు ఇట్లారా, ఈనాడు ప్రభు మన కోసం ఆయన బెత్లెహేము గ్రామంలో జన్మించాడు, నజరేతు గ్రామంలో పెరిగాడు, యూదయ సమరయ గల్లయ యోర్దాను పర్వతం సేవ చేశాడు, గొలుగుత కొండ మీద ఆయన మరణించాడు, సమాజం తిరిగి లేచాడు, రెండవ రాకల్లో ఆయన మళ్ళీ రానియన్నాడు. ఇప్పుడు వ్యవహన్ సువార్తలో మనం చూస్తే బేతనీయ గ్రామం నుంచి ఆయన ఆరోగ్యం మనం చూస్తున్నాం లేఖనాధారం ప్రకారం. ద్వారా రెండవ రాకల్లో రాని ఎవరైతే ఆయన ప్రభుని నమ్మకృష్ణ పొందే మారు పొందారు ప్రభు వారిని తీసుకెళ్తారు. ఇప్పుడారా చూస్తే ఎక్కడ చూసినా మరి ప్రభు రా సూచనలుగా ఉన్నాయి. ద్వారా ఇట్లా ఈనాడు ప్రభు త్వరగా వస్తున్నాడు. చిత్తపాడు కూడా 2021 దేవుడు మనకి దయాకృష్ణ నిజంగా దేవుని కృప అనమాట. కనుక మరి క్రీస్తులో నూతన సృష్టి చేయబడాలి. బైబిల్లో ఉంది, పాదగొంజిన సమస్తమును క్రొత్తవాయన క్రొత్తదనం కొత్తదనం రావాలి. పాత ఏ దేవుని తీసేసుకోవాలి, ప్రాచీన పురుషుడు పోవాలి, నూతన పురుషుడు రావాలి. ప్రాచీనమైన ఏవైతే విడిచిపెట్టావో అవి నువ్వు తీసేసుకోవాలి. మళ్ళీ వాటికి మళ్ళీ వాడి వెళ్ళకూడదు. చీకటిలోంచి వెళ్ళి వచ్చింది నువ్వు చీకటికి వెళ్ళకూడదు. ఇప్పటి ఏమంటే చెప్పాడంటే, నేను లోకంలోకి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటి నన్ను ఒక జీవ వెలుగు కలిగి ఉంటాడు. ద్వారా పాత స్వభావం చేసుకో. ఒకసారి ఒక అతను యేసుప్రభు నమ్ముకున్నాడంట, రక్షణ పొంది మారు మనసు పొందాడు. అయితే తప్పు చేశాడు అన్నమాట, కొంతకాలానికి కుదురులేనాక ఒక తప్పు చేశాడు. చట్ట విరుద్ధమైన పనిచేసి జైలు పోలీసు వాళ్ళకి పట్టబడ్డాడు, జైలు వేశారు, కోర్టుకి వెళ్ళాడు. ఆయన కోర్టు తీసుకెళ్లారు, అయ్యా నువ్వు ఎందుకు కోర్టులో బోల్లో నిలబడ్డావన్నమాట, యా నువ్వు ఈ తప్పు చేశావు అడిగాడు జడ్జి గారు. అది కానీ చెప్పాడు, అది క్రీస్తున్నామే నేను కొత్త అతిగా మారానయ్యా, అయితే నాలో పాత స్వభావం ఉంది, పాత పురుషుడు ఉన్నాడు, ఆ పాత పురుషుడు ఈ తప్పు చేస్తానికి నన్ను ప్రేరేపించాడు చేశానని చెప్పాడు. ఇప్పుడు జడ్జి గారు ఎవరు జడ్జిమెంట్ తీర్పిస్తారంటే అతనికి ఆ దోషికి సరే మరి కొత్త పురుషుడు నూతన వ్యక్తి పాప చేసినందుకు తప్పు చేసినందుకు నెల రోజులు శిక్ష ఇస్తాను. అలే మరి ఆ పాత పురుషుడు కూడా అందులో పాల్పొందారు కాబట్టి ఆయన కూడా ఒక శిక్ష ఇంకో నెల రోజులు శిక్ష ఇస్తాను. నువ్వు మొత్తము 2 నెలలు నువ్వు దర్శన చేస్తానని చెప్తు జడ్జి మినిస్టర్. పాత పురుషుడు పాపం చేసినందుకు నేను అతనికి 4 రోజులు శిక్ష ఇస్తున్నా,
నూతన పురుషుడు కూడా ఈ యొక్క తప్పు చేయడానికి ఏకించాడు కాబట్టి అతను కూడా 40 శిక్ష ఇస్తాను 4 రోజులు నువ్వు మొత్తము 2 నెలల శిక్ష నీకు ఇస్తాను అని చెప్పాడు సరే పిల్లారా కనుక తప్పు చేస్తే ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పిల్లారా అప్పుడే దేవుని కృప తోడుగా ఉంటుంది పిల్లరా నూతన స్వభావం కలిగి ఉండాలి సంవత్సరం గడిచే కొద్ది మనం ఆత్మీయంగా ఎదగాలి ఫలించాలి నూతన మనసు నూతన స్వభావం మన బైబిల్లో మాట ఉంది నూతన హృదయం నేను మీకు ఇస్తాను నూతన మనసు కలిగిస్తా రాతి గుడ్డ మీద తొలగించి మాంసపు గుడ్డ మీకు ఇస్తాను కనుక అలాప్పుడు మనము నాడు మొన్న డిసెంబర్ 25 చాలా మంది క్రిస్మస్ పండుగ చేసుకున్నారు అయితే మరి ఎంతవరకు యేసు ప్రభు రక్షణ పొంది మార్పు పొంది చేస్తున్నారు ఏసుతో క్రిస్మస్ అన్న మాట ఏసుతో క్రిస్మస్ అంటే అర్థం ఏంటి యేసు లేకుండా క్రిస్మస్ అన్నమాట పండగ కనుక ఆచారం చేసే పండగ కాదు కానీ క్రీస్తుని కలిగి క్రిస్మస్ ఎంతో ప్రాముఖ్యం రక్షణ పొంది మార్పు మనసు పొంది రక్షణ పొందితే నిజమైన క్రిస్మస్ దీవెలు మొదటి పేతురు 5:4 మొదటి పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు ఇక్కడ పేతురు రాస్తాడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుదురు సందర్భంలో వాడుతున్నాయంటే పేతురు మరి బలిమిచేత కాక దేవుడి చిత్త ప్రకారంగాను ఇష్టపూర్వకంగాను బిల్లాభక్షలుగా సిద్ధమస్తును మీద నా దేవుడి సంబంధను పవిచారణ చేయొచ్చు దాన్ని కాయుడి కనుక సంఘాన్ని పెద్దలు పవి సేవకులు అది వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు దాన్ని కాయాలంట మేపరణ సంఘాన్ని మరి దుర్లాభేక్షతో కాక నిస్వార్థంగా ఆ యొక్క సంఘాన్ని కాయాలి సంఘాన్ని మేపాలి సంఘాన్ని పోషించాలి బ్రదరా ఆత్మీయంగా సంఘాన్ని విజయింపజేయాలి మరి పరిచర్య సేవ చక్కగా నిస్వార్థంగా సేవ చేయాలి ఆత్మల భారం కలిగి సేవ చేయాలి బ్రదరా ఎప్పుడైతే చేస్తారు అలాగా దైవ సేవకులు అలాగే పెద్దలు ఆ సంఘాన్ని చక్కగా దాన్ని కాయిస్తారో అప్పుడే వాళ్ళ కాపుడు ప్రశ్న ఉన్నప్పుడు వాడబారిని మహిమకిరీటం వారు పొందుతారు బ్రదరా ప్రభు యేసుక్రీస్తు రాకడలో మహిమకిరీటం ప్రభు వారికి ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ మహిమ కిరీటం వారికి అంత ధన్యత పడారా ప్రభు ఇచ్చే దీవెన మొదటి కొరింథీ పత్రిక 9:25 మరి 10 మంది ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును వారు క్షయమ కిరీటం పొందకును మనమైతే అక్షయమ కిరీటం పొందకును మితముగా ఉన్నాము వారు క్షయమ కిరీటం పొందకును మనమైతే అక్షయమ కిరీటం చూసా కానీ ఈ మాట ఇది వాళ్ళని ఇక్కడ కొరింథీ పౌలు రాసే ఏమంటున్నారు సువార్త విషయంలో సువార్త ప్రకటించే వాళ్ళు దేవుడు చదివేసేవాళ్ళు మరి మితంగా ఉండాలంట మరి వారు కలిగిందే అక్షయ కిరీటం అక్షయ కిరీటం కనుక ఎల్లప్పుడూ మన జీవితాల్లో మనము కిరీటం అనేది ఘనతకు సాధ్యం ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే పందెపు రంగం ముందు పరిగెత్తు అందరూ పరిగెత్తుంది కానీ ఒకడే బహుమానం పొందడం మీకు తెలియదా అంటే మీరు బహుమానం పొందడం మీరు పరిగెత్తుడి ఇప్పుడారా సువార్త సేవలు సువార్త పరిచయం దేవుని పనుల్లో చూసా పరిచర్య నిజంగా దేవుని ఆశీర్వాదం పరిగెత్తుడు మంచి పొర కూడా వారికి ఏంటంటే ఇక్కడ అక్షయ కిరీటం అక్షయ కిరీటం పిల్లరా ఆరు షో మనం చూస్తూ వచ్చామండి ఆరు మొట్టమొదటిగా మరి దయా కిరీటము మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ దయా కిరీటం రెండవది చూస్తే దశలోని ప్రతి రాయబడితే మనకి అక్షయ కిరీటం అక్షయ కిరీటం మూడుగా మనం చూస్తే తిమోతి పత్రిక ప్రకారము నీతి కిరీటం నాలుగు చూస్తే నాలుగు మనం చూస్తే యాకోబు ప్రకారము యాకోబు పత్రికలో రాయబడిన రీతిగా జీవ కిరీటం ద క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటం మొదటి పేదలు చూస్తే 5:4 చూస్తే మొదటి పేదల పత్రిక 5:4 చూస్తే ఇక్కడ మహిమ కిరీటం మొదటి కొన్ని 9:25 చూస్తే మొదటి కొన్ని 9:25 అక్షయ కిరీటం ఆ విధంగా దేవుడు కనిపెట్టిన వారికి కిరీటాలు ఆరు కిరీటాలను చూస్తూ వచ్చాం బైబిల్లో పిల్లరా మరి దేవుడు ఆయన ఆరు రోజున మానవ సృష్టించాడు పిల్లరా పిల్లరా ఆయన కిరీటం అనేది ఘనతకు సాధ్యస్తుంది పిల్లరా కనుక మళ్ళీ అప్పుడు మా ప్రభుని హత్తుకుని ఆయన సాగిపోతుంది పిల్లరా 2020లో దేవుడు మనం కాచి కాపాడేందుకే బైబిల్లో మాట ఉంది సరే ఇక దేవా
సంవత్సరం చూడగా నీ కార్యము నూతనపరచు. కనుక ద్వారా రెండు రోజుల కూడా మనం దేవుని ఆశీర్వాదం పొంది నూతన జీవితం పొందాలని, ఆత్మీయంగా ఎదగాలి, ఫలించాలి, భౌతిక ఆశీర్వాదం పొందాలని దేవుని ఉద్దేశం ద్వారా ఆ విధంగా దేవుడు మరి ఎల్లప్పుడూ మనం దేవుడు చేత మన గతం కాపాడుకోవచ్చు, మనం ఆత్మీయంగా ఫలి స్థాపించాలని ద్వారా ప్రభు రాకడం సిద్ధపడాలని ద్వారా దేవుడి ఉద్దేశం ద్వారా ఆ విధంగా దేవుడు కొద్ది మాటలు మనకు ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిస్థితులను బట్టి ప్రభా వందనాలు స్తోత్రాలు తండ్రి. సమయంలో విన్న మాటల ప్రభా మీ పరిస్థితి తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసుకోండి, సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి, సహాయం చేసుకోండి ప్రభా తండ్రి. నాన్న మరి మాకు రెండు ప్రభా దయాకటికి ఇచ్చారు ప్రభా, యా మరి అలాగే బైబిల్లో అనేక క్రీడలు మాకు తెలియపరుస్తారు ప్రభా. నీతి కిరీటము, మహిమకరం, జీవ కిరీటము, అక్షయ కిరీటము, వాడబారిని కిరీటం ప్రభా మాకు అనుగ్రహిస్తారు ప్రభా. అందుని బట్టి వంద ఆశ్రతాలు తండ్రి. యా విన్న మాటలు తండ్రి, యా మీ పదవి తండ్రి ఆశీర్వాదకరంగా యా దీవెనకరంగా చేసుకోండి, సహాయం చేయండి ప్రభా, యా కృప చూపించండి, సహాయం చేసండి ప్రభా తండ్రి. యా మీరే మీ కార్యం చేయండి, సహాయం చేసండి ప్రభా తండ్రి. ఆ విధంగా మరి రెండు వేల ఒకటిలో నూతన ఆశ్రమం పలుపుల్లా సహాయం కలిగించమని తండ్రి. మీరే మహిమ ఘనత యా ప్రభావం పొందమని తండ్రి. యా త్వరలో రాని ఉన్న ఏసుప్రభువునామ ప్రార్థించి స్తుతించి మిక్కిలినామగా బతిమాలి వేడుకుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధమైన సహవాసములో ఇప్పుడు ఎల్లప్పుడూ పడితలకు సదాకాలం తోడుగాక. ఆమెన్.